ఈ ప్రపంచంలో లేని విధంగా ఉంది. ఇక్కడ జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచారు, మీ అందరికి అందుతుందా? ప్రతి ఒక్కరికి అందుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ అమ్ముతుంది. పెన్షన్లు లేవని వాలంటీర్లు అందరూ కట్టే తెచ్చిస్తున్నారా మీ అందరికి? ఖచ్చితంగా ఇంటికి వస్తారు, 6 గంటలకే డోర్ కొట్టే వస్తుంది. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు తాత, దాని మీద మీ స్పందన ఏంది? బంపర్ మెజారిటీతో గెలుస్తారు. ఇంకా వైఎస్ షర్మిలా గారు, సునీత గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మీద కొన్ని అపోహలు వ్యాఖ్యలు చెల్లుతున్నారు. వాళ్ళందరికీ వేస్ట్ క్యాండిడేట్ అంతే, వీళ్ళంతా డిపాజిట్ కోల్పోతారు. ఇకపోతే ఎంత మెజారిటీ గెలిపోతున్న అవకాశం ఉంది అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి 3 లక్షల పైన మెజారిటీ. ఇక ఇక్కడ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు, ఆయన ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉంది? 15,000 ఓట్ల మెజారిటీతో బంపర్ మీద గెలిచాడు. ఎలాంటి వ్యక్తి ఆయన? ఇక్కడ ఎలాంటి వ్యక్తి? చాలా సౌమ్యుడు, ఉత్తముడు. ఏం ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని ఆపరిజోళ్ళని కూడా చేరదీస్తాడు. ప్రజల్లో బాగా తిరుగుతారు ఆయన. 80 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళ వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతాడ. ఇంత మటుకు తిరిగేవాళ్ళు లేరు. చంద్రబాబు నమ్మి ఓటేసేవాడు లేడు. బాల్నిచ్చాడు 1.5 లక్షలు రుణమాపి, 3 కంతులు వేసి ఎగదెంగాడు. నాకు 3 బాలు ఉన్నాయి ఇంట్లో, కుంకం పోసుకుంటున్నాను కాబట్టి వాడు ఏం చెప్పా ప్రజలు నమ్మరు, ఓటు వేయరు. జగన్ గారు మళ్ళీ వస్తారంటారా? బంపర్ మేయర్తో గెలుస్తారా? 156 సీట్లు గ్యారంటీ. సూపర్ అన్న, ఏ సీఎం చేయలేదు. జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు అన్ని అందించారన్న, అవన్నీ బాగా అందుతున్నాయన్న? అందరికి అందుతున్నాయి, 100% అందుతున్నాయి. మీ ఇంట్లో పెద్దలకి అందరికి పెన్షన్ అనేది కరెక్ట్ గా వాలంటీర్లు తెచ్చిస్తున్నారా? నేను వాలంటీర్ అన్న, నేను వాలంటీర్. మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చదువుతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మీ స్పందన అన్న? వాళ్ళకు ఆప్షన్ లేదు, ఏది చేయాలనేది ఆప్షన్ లేదు. అందుకోసం మా మీద ఏడుస్తారు, వాళ్ళది ఏమి కాదు, మళ్ళీ మా జగన్ అన్నది గెలుస్తారు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న, దాని మీద మీ స్పందన ఏందన్న? అంటే ఆయన ఎలా ఉండేవాళ్ళు, ఇలా ప్రజలతో ఎలా ఉన్నారు, ఇంత ముందు కూడా ఆయన గెలిచారు, ఇప్పుడు ఎంత శాతం ఉందన్న గెలిచే అవకాశాలు? 98% ఆయన గెలుస్తారు. ప్రజలతో ఎలా ఉంటాడన్న ఆయన? ఆయన చాలా బాగుంటారు ప్రజలతో, అందరితో. ఎంత ప్రజలతో గెలిచి పొందే అవకాశం ఉందన్న ఇక్కడ? ఈజీగా 2 లాక్స్ ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు, పాలన ఎలా ఉందన్న ఇక్కడ? బాగా చేస్తారు. ఇకపోతే ఆయన ఎంత మెజారిటీ గెలవచ్చాను ఇక్కడ? ఈసారి 40,000 ఈజీగా, కంపల్సరీ. బ్రహ్మాండంగా ఉంది. మీకు సంక్షేమ పథకాలన్నీ మొత్తం పొలం ఒకటి అంటాడు, పెన్షన్ అన్ని వాలంటీర్ తెచ్చిస్తారా? ఓకే, రెడీ అన్ని మొత్తం వస్తాయి. మీకు 10 సార్లు వస్తుంది? 10 నెల ఇంటికాడికే బియ్యం వస్తాయి. మాకు సచివాలయంలో మొత్తం పనులు తగ్గుతాయి. మాకు పైర్లు బాగా వచ్చాయి, ఈసారి నీళ్లు బాగా వచ్చాయి. ఒక సంవత్సరం కొంచెం లేట్ వచ్చింది. ఈ పిల్లల దీవెన తప్ప 30 ఏళ్ళు ఉంటుంది, ముసిలో దీవెన ఉంటుంది, సచివాలయ దీవెన ఉంటుంది. మొత్తం ప్రజలంతా ఆయనకు దొమ్మదం మొత్తారు. మాకు రాజులు ఒకటే ఆయన కట్టే, మేము ఆయనకు రాసి కూడా మేము చేసుకుంటాం, మొత్తం పంటలు పెట్టుకుంటాం. ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన మంచి 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 సౌమ్యులు, మంచివాడు. 2,50,000 మెజార్టీ గెలుస్తాడు. ఈ మాట అవినాష్ ఎన్ని మాటలు పెట్టా గెలుస్తాడు. ఇంకపోతే వైఎస్ షర్మిలా గారు, సునీత గారు అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ స్పందన? అది రాజకీయ దురుద్దేశంతో చేస్తాంది. ఇన్ని ఏం పట్టించుకోవాల్సిన పల్లెలు ఎవరు పట్టించుకోవాలా? ఆమెకు ఆమె గామిగా వదిలేసామంటే మా రాజశేఖరికి అభిమానం మేము కాబట్టి, ఆయన కూతురు కాబట్టి మేము ఆమెను ఏమి అనుకోవడంలే. కాకపోతే ఆయన తెలియనిలే అంతే. మాకు ఇప్పుడు జగన్ అవినాష్ రెడ్డి మా జిల్లాకు చాలా చేసినారు. రాజశేఖర రెడ్డి చెప్పు, నేను మొదటి నుంచి రాజశేఖర అభిమానినే, తర్వాత జగన్ వచ్చిన జగన్ అభిమాని. అవినాష్ రెడ్డి గారు ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉంది? 2,50,000 గెలుస్తాడు ఖచ్చితంగా. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రఘురామ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన పాలన ఎలా ఉంది? రఘురామ రెడ్డి మంచి సౌమ్యుడు, మంచివాడు. ఆయన ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆయన ఉంచి చెప్పినాము. ఆయన 20,000 మెజార్టీ గెలుస్తాడు.
తెలుసు. మాకు రాజవడానిక జగన్మోహన్ రెడ్డి కడితే మేము పైర్లు పండించుకొని ఆయన పేరు చెప్పుకొని అందరు రైతులందరూ పొత్తారు. అది ఒకటి మాకు చేయాలి. ఇరవై రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టాడు, ఈయన మొదలు పెట్టాడు, అది ఒకటి నెరవేర్చాలని ఆయన ఏడుకుంటాను. మరి కథ మాకు ఇంకా 30 ఏళ్ళు జగనే ఉంటాడు సీఎం గా. అది మాకు అదొకటి ముందు రాజశేఖర్ రాజోలు ఒకటి మాకు శాంక్షన్ చేయండి. ఓకే.